ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఎస్ అవినాష్ రెడ్డిని ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వైఎస్ అవినాష్ రెడ్డిలో ఓటమి భయం మొదలైందని ఎన్నికల తరువాత ఆయన దేశం విడిచి పారిపోయేందుకు పాస్పోర్ట్ కూడా సిద్ధం చేసుకున్నారు అంటూ ఆవిడ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ హాయ్ సార్ నమస్తే కృష్ణ గారు మన వీక్షకులకు కూడా సార్ అవినాష్ రెడ్డిలో ఓటమి భయం మొదలైందని ఎన్నికల తర్వాత అవినాష్ రెడ్డి దేశం వదిలి పారిపోవడానికి పాస్పోర్ట్లు వీసాలు సిద్ధం చేసుకుంటున్నాడు అంటూ షర్మిల గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడేమో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి దీని మీద మీ విశ్లేషణయండి సార్ షర్మిల గారు చాలా బోల్డ్గా అంటే చాలా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నారండి ఆమె ఏం దాచుకోవట్లేదు ముఖ్యంగా అవినాష్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా తీవ్రమైన అటాక్లు చేస్తున్నారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళిపోతారు విత్ ఫ్యామిలీతో కూడా అని కూడా ఆమె చెప్తా ఉన్నారు తర్వాత అవినాష్ రెడ్డి గారికి ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి మీద ఉన్న సానుభూతితో వివేకానంద రెడ్డి గారి మనశ్శాంతి ఆత్మశాంతి కోసం ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు కడప లోక్సభ నియోజకవర్గం కడప జిల్లాలో ప్రజలు వీళ్ళని ఓడించాలనే నిర్ణయానికి వచ్చారు కాబట్టి అది అవినాష్ రెడ్డికి అర్థమైపోయింది విదేశాలకు వెళ్ళిపోవటానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నాడు అనేది ఆమె చెప్తా ఉన్నారు అయితే ఒకటి ఏంటంటే ఆయన ఈ కేసులో కూడా ఎనిమిదో ముద్దాయిగా ఉన్నారు కాబట్టి ఒకటి ఓడిపోయిన తర్వాత పులివెందుల్లో ఆయనకుంటాం ఒక రకంగా ఇబ్బందికరం అనుకున్నారా లేకపోతే ఇంత తీవ్రమైన కేసులో ఇక్కడ ఉండి ప్రజలందరితోనూ ఇట్లా ఇబ్బంది మాట్లాడటం ఈ విమర్శలు ఎదుర్కోవటం అంటే పైకి చెప్పలేని టెన్షన్స్ కొన్ని ఉంటాయి కృష్ణ గారు పైకి ఒప్పుకోలేకపోవచ్చు కానీ లోపల అంతరాత్మ బాధిస్తూ ఉంటుంది తర్వాత అది జరిగిన తీరు కూడా చాలా కోల్డ్ బ్లడెడ్గా జరిగింది అది మర్డర్ అది ఏదన్నా ఫ్యాక్షన్ మర్డర్ అనుకోండి ఎవరో వచ్చి బాంబులు వేసారు ఎవరో వచ్చి నరికేసారు అది పెద్ద ఇష్యూ కాదు ఇప్పుడు ఇది ఇంట్లో నమ్మకంగా ఆయన్ని ఆయన ఇంట్లోనే అందులో అంత మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి మా ప్రజల్లో మంచి పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తిని సంపటం అనేది కొంచెం ఆ ప్రాంతంలో ప్రజలే జీర్ణించుకోలేకపోతున్నారు ఈ పరిస్థితుల్లో మరి ఆయన ఒక ముద్దాయిగా ఉండి అదే కేసులో అదే అంశం మీద ప్రధాన అంశంగా జరుగుతున్న ఎన్నికలో ఆయన వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేయటం ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఉన్న అంతర్గత కలహాలను బయట పెట్టడంతో పాటు ఇప్పుడు షర్మిల గారికి సునీత్ గారికి ఒక ఛాలెంజ్గా తయారైంది ఈ షూ అదే ఇంకొకళ్ళు ఎవరికన్నా ఇస్తే కూడా వాళ్ళు అంత పట్టించుకోపోయేవాళ్ళు ఎవరైతే అచ్చిలో ప్రధాన పాత్ర పోషించాడో ఆ వ్యక్తినే తీసుకొచ్చి ఎవరు లేనట్టుగా ఇవ్వటం అనేది వీళ్ళ కుటుంబంలో అంటే బయట వ్యక్తికి ప్రాధాన్యత ఉందగానే ఇంట్లో వాళ్ళకి లేదా అనేది వచ్చింది అన్ కనీసం అన్కంటెస్టెడ్గా నా నిజంగా ఆయన బాబాయ్ మీద ప్రేమ ఉంటే ఇప్పుడు ఏమంటున్నాడు ఈయనకి సర్టిఫికెట్ ఇచ్చాడు ఇతను అమాయకుడు చాలా మంచివాడు చాలా సచీలుడు మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి మా కుటుంబంలో ఒకళ్ళ చిన్న బాలుడు ఈయన మీద రాజకీయంగా దాడి జరుగుతుంది నాకు బాధ చెప్పాడు మరి అబ్బా ఇవాళ మరి ఆయన ఆయన అరకు చచ్చిపోయాడు అనుకోవాలా ఇప్పుడు వీళ్ళెవరూ లేరు కుటుంబంలో వాళ్ళు చంద్రబాబు నాయుడు కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఈ పార్టీకి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు బుక్ కావాలి కదా అది వాళ్ళు ఫస్ట్ పేపర్లోనూ టీవీల్లో చెప్పినట్టు హార్ట్ అటాక్ కాదు హార్ట్ అటాక్ లక్షణాలకి గొడ్డల దెబ్బలు కత్తుల దెబ్బలు ఉండవు స నిద్రపోయినట్టుగా చనిపోతారు అంతే మరి ఇప్పుడు ఆయన ఆయనే నరుక్కున్నాడని చెప్పే తీరీ ఏమన్నా డెవలప్ చేస్తారా అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు అందరికీ మంచి సర్టిఫికెట్లో ఇచ్చారు మరి జగ ఆడా చంపలేదు ఇంకెవడోను ఆయన ఎవడ పేరు చవట్ల మరి ఈ చెప్పిన మాట కూడా దీని ముందు సి సిబిఐ ముందు చెప్పట్లా సిబిఐ ముందు వెళ్ళి చెప్పొచ్చు కదా మా తమ్ముడు చేయలేదు ఇది మా కుటుంబం ఇక్కడ అతను ఇట్లాంటివి చేయలేదని ఇప్పుడు దీ వాళ్ళకి ఎంత బాధగా ఉందంటే మనోవేదన కుటుంబంలో షర్మిల్ గారు మరి ఆయనైతే గెలవడనే నిర్ణయానికి ఆమె కూడా వచ్చింది ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవడు అవినాష్ కాబట్టి ఆ ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఉండడు దానికి వెళ్ళిపోతాడనే ఆమె నిర్మోహటంగా చెబుతుంది తర్వాత అచ్చ లో ఈయన ప్రధాన పాత్ర ఉందని కూడా చదు అచ్చడికి ఓటేస్తారా వివేకానంద గారి ఆత్మశాంతి కోసం ఓటేస్తారా అనేది కదా వాళ్ళ సబ్జెక్టు ప్రధానమైన అంశం అదే దానికి తోడు ఇప్పుడు సునీత గారిని కూడా ప్రతి సభలోనూ ఆమె చూపిస్తుంది ఇన్ని న్యాయం కోసం ఆమె చేయని పోరాటం లేదు ఆఖరికి మేమిద్దరం కొంగు జాసి మిమ్మల్ని సామాజిక న్యాయం అడుగుతున్నాం మీరే న్యాయం చేయాలి ఆయనకు ఆత్మకు శాంతి చేకూర్చాలని మరి వివేకానంద రెడ్డి గారు ప్రతి కుటుంబానికి తెలిసిన వ్యక్తే కాబట్టి ఆమె ఏముంటుందంటే రెడ్డి గారు కొన్న పలుకుబడి కానీ ఆయన మంచితనం కానీ ఖచ్చితంగా మా మా గెలుపు కా దోహదం చేస్తుంది ఆయనకు ఆత్మ కూడా శాంతి కలుగుతుంది నేను గెలకి గెలిస్తే అనేది ఆమె మొదటి నుంచి చెప్తున్నమాట కాబట్టి ఈ మనం ఆమె ఆరోపణలు కూడా మనమేం తోచిపుచ్చలేము కృష్ణ గారు ఇవాళ ఏదైనా సాధ్యమే అంటే నిజంగా అవినాష్ రెడ్డి గారు వీసాను రెడీ చేసుకుంటున్నారా దేశాల వదిలి పారిపోవడానికి అంటే పాస్పోర్ట్ అయితే ఎట్లాగో ఎవరికైనా ఉంటుందండి అందరికీ ఉంటుంది మీకు నాకు కూడా ఉంది వీసా ఇవాళ రేపు విజిటింగ్ వేసాలు తెచ్చుకోవటం పెద్ద ఆయన అందులో ఎంపీ పెద్ద చీఫ్ మినిస్టర్ గారికి తమ్ముడు ప్రియాతి ప్రియమైన తమ్ముడు ఏ కంట్రీ నుంచి అయినా వేసా తెచ్చుకోవటం కూడా పెద్ద కష్టం కాదు కొన్నాళ్ళ పాటు వెళ్ళిపోయినా కూడా వెళ్ళిపోవచ్చు ఏముంది ఇప్పుడు మహా అయితే వీళ్ళు ఈ మర్డర్ కేసులో కనుక సమన్లు ఇవ్వాలంటే ఇస్తారు రెడ్ర రెడ్ కార్నర్ నోటీస్ అని ఇంటర్నేషనల్గా ఏ కంట్రీలో ఉన్నా కూడా పిలిపించుకునే చాలా దేశాలతో మనకు ఆ ఒప్పందం ఉంది మన దేశ నేరస్తులు ఎక్కడన్నా విదేశాల్లో ఉంటే అక్కడి నుంచి మనకి వెనక్కి తెచ్చుకునే హక్కు మనకుంది చాలా కంట్రీస్తో ఉంది సేమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఎన్నికల తర్వాతే లండన్ వెళ్ళేందుకు ఆయనకి పాస్పోర్ట్ వీసా ఇవ్వాల్సిందిగా ఆయన ఒక పిటిషన్ని ఈరోజు నాంపల్లి కోర్టులో దాఖలు చేయడం జరిగింది నేను మళ్ళీ తిరిగి వస్తానంటూ కూడా ఆ పిటిషన్లో ఆయన పొందుపరచడం జరిగింది ఆయన తిరిగి వస్తా అని ఆయన చెప్పిన ఇప్పుడు సిబిఐ ఒప్పుకోవాలి కదండి ఇప్పుడు ఆయన సీబీఐ చాలా కేసెస్ ఉన్నాయి ఆయన మీద ఈడీ కేసెస్ ఇప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి అవన్నీ ఫైల్ చేసింది సిబిఐ కోర్టులోనే ఇది ఎంక్వైరీ జరుగుతుంది కాకపోతే విచారణకు రావటం లేదు దాదాపు మూడు వేల వాయిదాలు కూడా ఆయన అటెండ్ కాలేదు మూడు వేల అటెండ్ వాయిదాలకు అటెండ్ కాని వ్యక్తి తిరిగి వస్తానని చెప్పినా కూడా సిబిఐ కోర్టు జడ్జి కూడా నమ్మలేడు కదండి ఆ కేసులో ఎప్పుడన్నా ఈయన ఒకసారో అరసారో మిస్ అయితే కేసు పట్ల శ్రద్ధందస్తున్నాడు అనుకుంటారు కాబట్టి ఇప్పుడు రేపు ఎన్నికల్లో ఆయన ఓడిపోయే అవకాశం క్లియర్గా ఉంది అది సిబిఐకి తెలియని విషయం కాదు హోమ్ మినిస్టరే స్టేట్మెంట్ ఇచ్చాడు షాగారు మోడీ మోడీ గారు ఇచ్చాడు ఇతర ఓటమి కాయం ఫలానా ఆయన ఫలాని రోజు అంటే వాళ్ళు చెబితే అయిపోద్దని కాదు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా వాళ్ళు చూసుకుంటారు కదా అసలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చూడపోయినా కూడా ఇంత గ్రేవ్ కేసెస్ పెద్ద కేసెస్ ఇక్కడ పెండింగ్లో ఉండి రేపు ఎలక్షన్ జరిగిన తర్వాత ఇప్పుడంటే చీఫ్ మినిస్టర్గా ఉండాడు కాబట్టి ఆయనకి ఒక ఇది ఉంటుంది ప్రొటెక్షన్ కవరు ఈ ఎంబసీల్లో ఈయనకిచ్చే పాస్పోర్ట్ కూడా డిప్లొమాటిక్ స్టేటస్ ఉంటుంది చీఫ్ మినిస్టర్ కాబట్టి ఇప్పుడు రేపు అది ఉండదు అలాంటప్పుడు సీబీఐ కోర్టు కూడా ఈయన తిరిగి అని చెప్తే నమ్మదు సిబిఐ చెప్పాలి అంటే ఇద్దరు వెళ్తున్నారా ఒకళ్ళు వెళ్తున్నారా మనకు తెలియదు భార్యాభర్తలు కనుక అప్లై చేస్తే ఇద్దరు వెళ్తే రాకపోయే ఛాన్స్ ఉంది ఇద్దరు ఆల్రెడీ వాళ్ళిద్దరు పిల్లలు ఫారిన్లో ఉన్నారు బ్రిటి బ్రిటన్లో ఉన్నారు కాబట్టి ఇండియా రావాల్సిన అవసరం లేదు మన నుంచి ఇలా నేరాలు చేసే ఆర్థిక నేరాలు బ్రిటన్ ఇతర దేశాలు వెళ్ళి తిరిగి రాని వ్యక్తులు అనేక మంది ఉన్నారు వాళ్ళందరికన్నా ఈయన కేసు చాలా పెద్దది తర్వాత ఇది రాజకీయ పలుకుబడి ఉంది ఒక ఐలాండే కొన్నాడు అంటున్నారు బ్రిటన్లో బ్రిటన్లో అట్లాంటిది ఒక దేశంగానే ఆయన డిక్లేర్ చేసుకోవచ్చు మన దగ్గర నుంచి ఒక స్వామీజీ వెళ్ళి ఒక అతను అతను ఆశ్రమంలో ఉంటాడు ఆ స్వామీజీ అతను కూడా వెళ్ళి ఒక దేశం సృష్టించాడు స్వామి నిత్యానంద స్వామి అతను ఒక లేడీ లాగా బొట్టు పెట్టుకుంటాడు అతను కూడా ఒక దేశమే సృష్టించాడు ఈయన అంతకన్నా దీని దగ్గర టెక్నాలజీ ఉంది లక్షల కోట్లు ఉన్నాయి కాబట్టి సిబిఐ ఈయనకి క్లీన్ చిట్ ఇచ్చి సిబిఐ కోర్టుకి ఇది ఇస్తుందని అని అనుకోను ఆ టూర్కి వెళ్ళటానికి పర్మిషను నేను అనుకోవటం పాస్పోర్ట్ కూడా సీజ్ చేసుకోమని అడుగుతుంది ఇప్పుడు ఓకే ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఏ క్షణం అని వెళ్ళొచ్చనే అనే ఓకే